హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మై. సో ఈ వ్లాగ్ ఇప్పటిది కాదు, 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా, అండ్ కొంచెం బిజీ ఉండే మిగతా వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నా. ఇది బ్యాకప్కి పక్కన పెట్టుకున్నా, అందుకని అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు వీడియోస్ లేవు, అందుకని అప్లోడ్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్ ఏంటంటే, ఆషాఢం తర్వాత ఈసారి అధిక ఆషాఢం కూడా వచ్చింది. సో అప్పుడు శ్రావణ మాసం పట్టేసం ఏదో తీసుకొస్తారంట కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అందుకనే మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు. బట్ ఆ రిచువల్ మా మమ్మీ వాళ్ళకి లేదు, మా అత్తయ్య వాళ్ళకి మాత్రమే ఉంది. అందుకనే మా మమ్మీ మా డాడీ దేవరకొండ నుంచి మా ఇంటికి వచ్చారు. సో మా మమ్మీ వాళ్ళ కోసం నేను మార్నింగ్ నుంచి చాలా వెయిట్ చేస్తుండే, బట్ కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మా డాడీ డ్రైవింగ్ కాబట్టి, మా డాడీ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాడు, బట్ కొంచెం రోడ్ ప్రాపర్గా లేదు. అందుకని మా మమ్మీ ఒక్కతే కనిపిస్తుంది, మా డాడీ ఏడంటే అక్కడే ఉండు. బట్ మా డాడీకి ఇంట్లోకి వచ్చి నా దగ్గరికి రావడానికి 5 మినిట్స్ పట్టింది. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి, ఎందుకంటే బిజినెస్ కాబట్టి. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏంటి అక్కడ ఫోన్ పెట్టినా వీడియో ఆన్ చేసినావా అని అడుగుతుంది అన్నమాట. సో అట్లా మా మమ్మీ రాగానే చిన్న చిన్న డిస్కషన్స్ అవుతుండే. అండ్ ఇక్కడ కాల్స్ అన్నీ అయిపోయి అప్పుడు వచ్చేసిండు మా డాడీ. అండ్ రాగానే అమ్మమ్మ వాళ్ళని ఆంటీని అందరినీ పలకరించి మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ కాల్స్. మా డాడీ ఉన్నంత బిజీగా, ఇందాక చెప్పిన సీఎం కూడా ఉంటాడో ఉండడో నాకు అర్థం కాదు, అంత బిజీగా ఉంటాడు. మా డాడీ కూడా చెక్ చేసుకుంటుండు కెమెరా పెట్టిందా లేదా, ఇక్కడ ఒక దగ్గర పెట్టుంటుంది అని. అండ్ ఇంకా మాట్లాడుకుంటున్నాము, ఎక్కడికి వెళ్ళిండు మహేంద్ర అది అని అడుగుతుండు, చెప్తుండే అనమాట బయటికి వెళ్ళిండు అని. ఇంకా మా డాడీ ఉండి ఇంత పొద్దున్న లేస్తావా నువ్వు అని అడుగుతున్నాను, ఎందుకంటే బేసిక్గా ఐఎమ్ నాట్ ఎ మార్నింగ్ పర్సన్. మహికి నైట్ డ్యూటీ ఉండడం వల్ల నేను మార్నింగ్ 4 వరకు అవేక్ అయ్యే ఉంటా, అందుకనే మేము ఎక్కువ మార్నింగ్ లేవము. అందుకే మా డాడీ షాక్ అవుతుండు, మేము వచ్చినామని లేచినావా మార్నింగ్ అని అడుగుతుండే. ఇక్కడ మా డాడీ అండ్ మా మరిది చంటి మహి అందరూ కలిసి టీవీ చూస్తున్నారు. నేను అదే టైంకి వెళ్ళి చూస్తే మహి కెమెరా పట్టుకొని చూస్తున్నాయి అనమాట. ఇక్కడ రెడ్ టీషర్ట్ వేసుకున్న అతను మా మరిది చంటి, ఎక్కువ కెమెరాలు అస్సలు కనిపించాడు, చెప్తుండే వదిన నన్ను చూపించేకండి. సో ఇందాక మహి ఎందుకు ఆశీర్వాదం తీసుకోలేదంటే, మహి మా మమ్మీ డాడీకి అల్లుడు కంటే ముందు మేనల్లుడు కాబట్టి మా సైడ్ మేనల్లుడు కాళ్ళు మొక్కడం అనేది అస్సలు ఒప్పుకోరు అనమాట. అందుకని మా మమ్మీ వద్దని చెప్పింది. మా అమ్మమ్మ వెనకాల నుంచి అదేపుతుంది. ఇక్కడ మా పెద్ద అత్తయ్యకి అండ్ మా అత్తయ్యకి ఆశీర్వాదం తీసుకుంటున్నా. అంటే ఇంతకుముందు కూడా మా మామయ్య మా అత్తయ్య ఉన్నప్పుడు తీసుకున్నా, బట్ ఆ క్లిప్పింగ్ మహి షూట్ చేయలేదు, అందుకని ఆ క్లిప్పింగ్ లేదు. నేనేదో మా మామయ్యకి మా అత్తయ్యకి ఆశీర్వాదం తీసుకోవాలని నన్ను అనుకోకండి. ఫర్ షూర్ నేను అందరినీ చాలా ఈక్వల్గా నా అనుకునే ట్రీట్ చేస్తాను. అండ్ మా మమ్మీ వాళ్ళు అందరం కలిసి లంచ్ చేసినాం, అండ్ టైం వచ్చేసింది మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఈవినింగ్ అయితే డాడీకి కొంచెం డ్రైవింగ్కి ఇబ్బంది అవుతుంది, చీకటి అవుతుంది కాబట్టి. సో అమ్మమ్మకి చెప్తుంది అనమాట,
జాగ్రత్తగా చూసుకోండి అట్లా అని, ఇట్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అట్లా చెప్పడం. బట్ నన్నైతే అందరు చాలా బాగా చూసుకుంటారు, అసలు ఒక్క పని కూడా చెప్పాలి, చాలా ఎక్కువ ప్యాంపర్ చేశారు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నన్ను. సో ఇక్కడ పక్కన డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుందని నేను వాయిస్ ఇస్తున్నా. మా మమ్మీ ఏమంటుందంటే, వీడియో తీస్తున్నావా లేదా చెప్పు, మళ్ళీ మా మమ్మీ వాళ్ళు వచ్చారు వెళ్తున్నారు అని చెప్పు అని. మా మమ్మీ ఇస్ లైక్ ఎంత క్యూట్ క్యూట్ పనులు చేస్తుందంటే అప్పుడప్పుడు ఇట్లా. సో బేసిక్గా మనం రోజు ఒకేలా రెడీ అయ్యి, అంటే సడన్గా ఏదైనా అకేషన్కో ఏదైనా ఫెస్టివల్కో కొంచెం ట్రెడిషనల్గా చీర కట్టుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మెయిన్గా చిన్నపిల్లలకి చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఏంటి ఇట్లా రెడీ అయ్యారు వీళ్ళు అని. సో ఇక్కడ అదే జరిగిందనమాట. మా వెంకి వాళ్ళ పిల్లలు అయితే నన్ను చూసి షాక్ అయిపోతున్నారు, ఏంది అక్క ఇట్లా రెడీ అయిపోయింది ఈరోజు అని. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ క్యూటీ, వెంకీ డోర్ అన్లాక్ చేయి వెంకీ, బాయ్ బాయ్ డాడీ. పోతా నెక్స్ట్ వీక్, బాయ్ బాయ్ బాయ్. బాయ్. సో ఇక్కడ మహి షాప్కి వెళ్ళిపోతున్నాను. మమ్మీ వాళ్ళతో పాటు వెంకీ ఎందుకు వెళ్ళాను అనే డౌట్ వస్తుంది, ఎందుకంటే మా ఇల్లు కొంచెం లోపడుకుంటుంది కాబట్టి, డాడీకి డ్రైవింగ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మెయిన్ రోడ్ వరకు వెంకీ డ్రాప్ చేస్తాడు మమ్మీ వాళ్ళని, తర్వాత వెంకీ కూడా యాజ్ యూజువల్ షాప్కి వెళ్ళిపోతాడు. అందుకనే వెంకీ వెళ్ళిండు. అండ్ లోపలికి వచ్చేస్తున్నప్పుడు అక్కడ క్యూటీ ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది అన్నది మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో ఖచ్చితంగా అనిపిస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. దాని పేరులో ఉన్నట్టే అది కూడా చాలా క్యూట్ క్యూట్ వేషాలు వేస్తుంది అనమాట ఇంట్లో. అండ్ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా, చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చింది ఎందుకో, బట్ ఏడుస్తూ పంపేదాన్ని ఏడు వెళ్ళిపోయారు మా మమ్మీ వాళ్ళు. ఏడుపు వస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఏడ్చుకుంటూ పంపించొద్దని. మమ్మీ వాళ్ళు ఇప్పుడు 4:30కి స్టార్ట్ అయ్యారు, పోయేసరికి 5:36 అవుతుంది. పంపాలని లేదు, కానీ నైట్ మా డాడీకి డ్రైవింగ్ ఇబ్బంది అవుతుంది అని వెళ్ళారు. మా సైడ్ వస్తుంది కానీ డాడీ వాళ్ళ కోసం ఆదిపురుష్ మూవీ పెట్టినాం ఎంతసేపు, సినిమా అయిపోయి ఉంటా అన్నారు కానీ డ్రైవింగ్కి ఇబ్బంది అవుతుందని వెళ్ళిండు. ఫేస్ అంతా ఇట్లా జిడ్డు జిడ్డు ఉంది, ఎందుకంటే మాయిశ్చరైజర్ తప్ప సన్స్క్రీన్ తప్ప ఏం పెట్టుకోలే, అంత టైం ఇలా ప్లస్ 2 డేస్ నుంచి నిద్రలేదు. పడుకోవాలి ఇప్పుడు, కొంచెం పడుకుంటే సెట్ అవుతుంది, మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి. వీఆర్ గోయింగ్ సమ్వేర్, ఇంకొస్తారు ఆ బ్లాగ్ కూడా, ఎవరు వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఏంటి అని. సారీ ఎందుకు వచ్చారు మా మమ్మీ వాళ్ళు అంటే నాకు ప్రాపర్గా తెలియదు, జస్ట్ చెప్తున్నా అంతే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. శ్రావణ మాసం శ్రావణ పట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శ్రావణ పట్టిస్తారంట. సో అది మా మమ్మీ వాళ్ళకి ఆ రిచువల్ లేదు మా మమ్మీ వాళ్ళకి. సో మా అత్తయ్య వాళ్ళకు ఉంది కాబట్టి కొత్త చీర పెడతారు,
దేవుడు దండం పెట్టుకోవాలి. అంతే, పెద్ద ఏమి ఉండదు. అది కూడా అక్కడక్కడ కట్టే కదిసిన సీయో చూపిస్తా మీకు. ఉడకపోస్తుంది ఫుల్ అప్పటి నుంచి వేసి వేసుకొని వచ్చిన ఉడకపోస్తుంది. శారీ ఫోటో మీకు తమ్ముళ్ళలో చూపి కనిపిస్తుంది ఏం శారీ ఎట్లుంది అన్నది. ఎందుకు ఈ కలర్ తీసుకున్నా అంటే నేను పిల్లప్పుడు బ్లూస్ తక్కువ తీసుకున్నా, పిల్లప్పుడు బ్లూ శారీ తీసుకోలే. ప్లస్ ఇది నాకు మా పిన్ని వాళ్ళకి మా పెద్దమ్మ వాళ్ళకి ఉంది. సో ఈరోజు మొత్తం వ్లాగ్ చేస్తాం, ఏం చేస్తాం ఏంది అన్నది. క్యూటీ క్యూటీ ఏమైంది? మమ్మీ కొట్టిందా? కొట్టిరా పో మమ్మీ, నువ్వు నువ్వు కొట్టిపో మమ్మీని. ముక్కులో నుంచి కళ్ళలో నుంచి వచ్చా తెరుస్తుంది ఆమె. ఏం తింటున్నావు? ఏంటిది అది? బిస్కెట్. అన్నం తిన్నావా? తిన్నావా? ఎందుకు కొట్టింది మమ్మీ నిన్ను? ఎందుకు కొట్టింది క్యూటీ? స్నానం చేసాక కొట్టిందా? ఎందుకు కొట్టింది చెప్పండి. సైకిల్ ఆడుకుంటుంటే కొట్టిందంట. సైకిల్ మీద నుంచి కింద పడ్డావా? ఇప్పుడు ఎట్లా పడ్డావు చూపి, ఎట్లా కింద పడ్డావు? కింద కింద పడ్డావా? దెబ్బ తగిలిందా? ఎవరు కొట్టారు చెప్పు నిన్ను. పాపం అంట, ఈమెనే కొట్టింది గైస్ క్యూటీని. ఈమెతో మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. ఎవరు కొట్టిరు? నువ్వు కొట్టు, మమ్మీని కొట్టి. ఇప్పుడు కొట్టవే, మంచి ఛాన్స్ ఇస్తారు కదా. చాలంట, మరి ఇంకా కావాలా? సో క్యూటీతో మాట్లాడినాక కొంచెంసేపు టైంపాస్ చేసాం కదా, సాయితో కొంచెంసేపు మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఎక్కువ ఏం షూట్ చేయలే. అండ్ ఈ వీడియోకి ఇంతే, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.